గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. స్ట్రైక్ మీకు 2 పాయింట్స్ చెప్పేస్తాను. ఎప్పుడు నార్మల్ గా వస్తుంది పేపర్ వ్యూ కూడా. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, అమెజాన్ ప్రైమ్ లో రైట్ నౌ మీకు 200 రూపాయలు పే చేస్తే మీకు కేజీఎఫ్ చాప్టర్ 2 మీకు అవైలబుల్ గా ఉంది ఇన్ ఆల్ లాంగ్వేజ్. రైట్ నౌ మీరు కడితే మీరు చూసుకోవచ్చు అనమాట. మీరు ఒక్కసారి మూవీ చూడటం అయిపోయిన తర్వాత, మనీ పే చేసిన తర్వాత అది ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ చూడాలంటే మీరు మళ్ళీ మనీ పే చేయాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, అది చెప్పే ముందు ఇంకో పాయింట్ చెప్పాలి. 200 రూపాయలు పెట్టి చూసే బదులు హ్యాపీగా వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు కదా. ఫ్రెండ్ గుండెల గుద్దాం కదయ్యా ప్రైమ్ బాబాయ్. వెల్ ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, అమెజాన్ ప్రైమ్ లో నార్మల్ గా మీకు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే ద టెనెటివ్ డేట్ ఈస్ ద 27th May అనమాట. టెనెటివ్ మాత్రమే కన్ఫర్మ్ అంటే చెప్పడం. అతను గనక అందరు ఎక్కువగా పే చేస్తున్నాను అనుకోండి, అంటే అందరు ఎగబడి ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడు. 27th May కాకుండా అది 3rd June అవ్వచ్చు, ఇంకా 10th June కూడా పోయింది అనమాట. సో అది విషయం అయితే ప్రస్తుతానికి దిస్ ఈస్ ది క్లియర్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్. బట్ యు ఆల్ నో దట్ విత్ ఇన్ 1 or 2.5 hours ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు అబ్బా, వాట్ ఈస్ దిస్? 200 పెడితే థియేటర్ లో చూసుకోవచ్చు హ్యాపీగా, మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్ క్వాలిటీ జిగ్ జిగ్ డిగ్ 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 డిగ్. వెల్ ఓకే, దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ యు హావ్ దట్ సిట్ సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్డ్ అండ్ ఐల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.